ట్రంప్ తలెత్తిన నిర్ణయాలతో అమెరికా వెళ్లాలనుకునే వారికి H1B వీసాలు లభించడం కష్టసాధ్యంగా మారింది. ట్రంప్ కొత్త ఇమిగ్రేషన్ విధానాలతో అమెరికాలో చదువుకోవాలనుకుని ఉద్యోగం చేయాలనుకునే వారికి కొంత నిరాశ తప్పదనే అంటున్నారు. ఇలాంటి పరిస్థితులు నెలకొన్న సమయంలో వచ్చే వారమే H1B వీసాల అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. H1B వీసాలకు భారీగా డిమాండ్ ఉంది. గతేడాది 85,000 H1B వీసాలు కేవలం వారంలోపే మంజూరు చేశారు. ఆ సమయంలో దాదాపు 236,000 అప్లికేషన్స్ నమోదైనట్లు తెలుస్తుంది. అధిక సంఖ్యలో H1B వీసా అప్లికేషన్లు వస్తే లాటరీ పద్ధతిలో వీసాని మంజూరు చేస్తారు. గతేడాది కంటే ఈ ఏడాది తక్కువ సంఖ్యలో వీసాలను మంజూరు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇమిగ్రేషన్ విధానాలకు అనుగుణంగా ఈ సంఖ్యను నిర్ణయించినట్లు తెలుస్తుంది. కాగా ఉత్తర కెరోలినాలోని సెనేటర్ టిల్లాస్ మాత్రం H1B వీసాలను కుదించడాన్ని వ్యతిరేకించారు. అమెరికా అవసరాలను బేరూజు వీసాకే H1B వీసాలను కుదించడం కానీ తగ్గించడం కానీ చెయ్యాలని అన్నారు. కాగా H1B వీసాలకు లాటరీ పద్ధతిలో మంజూరు చేయడాన్ని వ్యతిరేకిస్తూ పోర్ట్లాండ్ కు చెందిన 2 కంపెనీలు కోర్టులో పిటిషన్ ద్వారా సవాల్ చేశాయి. అయితే అమెరికా కోర్టు ఆ పిటిషన్ ను కొట్టివేసింది.